నమస్తే నా పేరు చెరుకు లింగస్వామి గౌడ్ మాది చేరుబాయిగూడెం గ్రామ పంచాయతీ రైట్ నా చదువు వచ్చేసి ఎమ్ఏఎమ్ఈడి నేను ఎమ్ఏఎమ్ఈడి చేశాను అయితే మేము కూడా వ్యవసాయం చేసుకుంటాం చూశారు కదా వెనుక పంపు ఉన్నది టైం మందు కొట్టేది స్ప్రేయింగ్ పంపు ఉన్నది నేను ఒక రైతుని నేను సూటిగా రెండు ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ధమాకు తక్కువ రైతులకు కూడా ఇంత బుద్ధి ఉండాలి ఐదేళ్ళు అన్నం తిన్నప్పుడు అర్థం చేసుకోవాలి నేను సూటిగా రెండే ప్రశ్నలు అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు ఒరేసుకుంటే ఊరి అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే లేరు ఓరేసుకుంటే ఊరేని మనకన్నా ఎక్కువే పండిస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఒరి మరి ఆ ప్రభుత్వం ఎందుకంటలేదు ఓరేసుకుంటే ఊరేని మనకన్నా ముందు నుంచి ఓరి వాళ్ళు పండిస్తున్నారు కదా రెండు రూపాయల కిలో బియ్యం పేరిట ఎన్టీ రామారావు ఇక్కడ రెండు రూపాయల కిలో బియ్యం బతుకం పెట్టి అక్కడి నుంచి ఇక్కడ వడ్లని ట్రాన్స్ఫర్ చేసినాను కదా అప్పటి నుంచే మనం ఒరినంది మొదలుపెట్టాం కదా అప్పటిదాకా తెలంగాణకు వరినంది లేదు కదా ఈ లేదా ఏం మాట్లాడుతున్నావు ఈరోజు బీజేపీని వెంటాడుతా అంటున్నావు పార్టీలతో మాకు సంబంధం లేదు వింటాడు ఆయన నువ్వు వెంటాడు నిన్ను ఆయన వెంటాడుతాడు తర్వాత సంగతి వెంటాడతావు అంటున్నావు ఎందుకు వెంటాడుతావు బీజేపీ కాదు ఇంకే పార్టీ అని అడుగుతుంది అడిగితే వెంటాడుతావా ఇదేనండి పద్ధతి వెంటాడు చూస్తాం మేము కూడా చూస్తాం ప్రజలు కూడా గమనిస్తారు నువ్వు ఏం వెంటాడుతావు మేము కూడా వెంటాడుతాం అయితే నువ్వు నీ మంత్రులు అందరు పోయి ఇంద్రాపార్క్ వద్ద ధర్నా చేస్తావు ఒడ్లు కొనవని మరి నిర్మాణ దాకా మాటలు వాడు ప్రతి గింజ కూడా నేనే కొంత మరి ఇప్పుడు కేంద్రం కొంత చెప్తున్నావు కేంద్రం ప్రతి గింజ నేనే కొంత కదా మరి కేంద్రానికి ఏ సంబంధం కేంద్రము ఈ రాష్ట్రమే కదా అన్ని రాష్ట్రాలకు కూడా ఒడ్లు కొందామని కేంద్రం చెప్తుంది అనవసరంగా రాజకీయాల కోసం రైతులను ఎందుకు బదిలీ చేస్తారు ముఖ్యమంత్రి గారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీ మనసు మార్చుకోండి మీకు మంచి బుద్ధి ప్రసారించాలని మీరు నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నా దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయకండి ముఖ్యమంత్రి గారు దయచేసి చేయకండి ప్రజలు గమనిస్తున్నారు ఓకేనా ఓకే జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ మేము కూడా జై తెలంగాణ మేము కూడా ఉద్యమంలో పోరాడిన నువ్వు ఒక్కరిమే కాదు మేమంతా పోరాడితేనే ఉద్యమం వచ్చింది బహుజన వర్గాలు పోరాడితేనే ఉద్యమం వచ్చింది విద్యార్థి చనిపోతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అది మర్చిపోయి సోయి మర్చిపోయి పని చేయకండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ